ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే 2024 చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది. అదిగాక మనకు కృదినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రదయాలు కానివ్వండి, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన విషయంలో అనేకమైన ఇబ్బందులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. కనీసం 2025 అయినా బాగుంటుందా, ఇంకా 3 నెలల్లో రాబోయేటువంటి 2025 ఎలా ఉండబోతుంది, కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు. దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ అంటే మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ బట్ మీ రాశిరీత్యా మీ లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి 2025 ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే, మనకి గురువు 15 మారుతున్నాడు, అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు. శని భగవానుడు 30 మారుతున్నాడు. రాహుకేతువులు ఏంటంటే 30 నుంచి మారుతున్నారు 2025. కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు, 2025 అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యాలగ్నము కన్యారాశి, కన్యావారి కనుక చూసుకున్నట్లయితే ఈ 2025 చాలామంది అడుగుతున్నారు ఏమంటే 24 కంటే 25 ఏమైనా బాగుంటుందా. ఖచ్చితంగా మార్పు, మంచి మార్పు ఉంటుంది. అయితే మరి ఎటువంటి విషయాల్లో ఉంటుంది? ఎప్పుడు కూడా గ్రహాలు కూడా మారాలి. ఏదో సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం వచ్చింది కదా అని వెంటనే మార్పు రాదు. మనకి 1 గ్రహాలు మారడము, 2 తెలుగు సంవత్సరం రావడం జరగాలి. కాకపోతే ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ మనం చూసుకుంటుంటాం, ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ చూసుకుంటుంటాం కాబట్టి. అయితే ఇక్కడ మీకు రాహువు కేతువు 30 మారుతున్నారు, సంవత్సరం మారినంత మాత్రమే వాళ్ళు మారరు. అలాగే అదేవిధంగా శని భగవానుడు మార్చి 30 సప్తమంలోకి మారుతున్నాడు. రాహుకేతువులేమో కేతు 12 రాహు 6 మారుతున్నాడు. గురువు 10 15 మారుతున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే, 1 నెక్స్ట్ రాబోయే సంవత్సరం పేరు విశ్వవసు సంవత్సరం, కాబట్టి అది ఖచ్చితంగా ఈ సంవత్సరం కంటే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే లగ్నం నుంచి కేతువు మారుతున్నాడో ఈ మారేటువంటి కేతువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, గతంలో ఉన్నటువంటివి ఏవైతే ఒక వైరాగ్యము అబ్బాయి ఏమీ అవ్వట్లేదు అనుకునేటువంటిది 30 ఎప్పుడైతే వచ్చిందో మీకు కేతువు మారడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కేతువు ఇక్కడ మనకి లగ్నం నుంచి మారి 12 వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా మెడికల్ రిలేటెడ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12 కేతు వెళ్తున్నాడు కాబట్టి 30 నెక్స్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. బట్ ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి విశ్వవసు సంవత్సరం నుంచి. ఈ 2025 నుంచి కూడా కొంత మంచి చేంజెస్ వస్తాయి, రావని కాదు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు పర్టికులర్గా 6 వస్తున్నందుకు, రాహు 6 ఉంటే ఏమిటంటే మనకి చూడండి, ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం ఏంటంటే గతంతో పోల్చుకుంటే కొంచెం ధైర్యంగా నేను పనులు చేయగలుగుతున్నానండి, లేనట్లయితే గతంతో పోల్చుకుంటే చాలా శత్రువుపై జయం నాకు కలుగుతుంది అంటూ ఉంటారు. సో రాహు 6 ఉన్నప్పుడు 30 నుంచి శత్రువుపై జయము, కాంపిటేటివ్గా వెళ్ళడము, విదేశీ ఉద్యోగ యోగాలు రావడం ఇవన్నీ కలుగుతాయి. కాకపోతే ఈ మధ్యలో ఈ 2 గ్రహాలు కలిసి ఉంటాయి సప్తమంలో. ఎప్పటి నుంచి? 30 నుంచి 30 అంటే దాదాపుగా ఏప్రిల్ మే, ఆ 2 మాత్రం కొంచెం వివాహ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కాకపోతే ఆ టైంలో కొంతవరకు
ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కొంత ముందుకు కదులుతాయి విషయాలు. ఆ శని రాహులు రెండు సప్తమంలో కలిసి ఉండడం వల్ల, అది కూడా విదేశాల్లో ఉండేటువంటి వారితో ఏదైనా ప్రేమ సంబంధించిన కలగడము, వాళ్ళను వివాహం చేసుకుని ఇటువంటివి ఉంటాయి. మరి దశమంలో గురువు వస్తున్నాడు కదా, దీనికి ఏమిటి అంటే ఈ దశమ గురువు అనేటువంటిది ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం, లేదా మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడము. అదేవిధంగా దశమస్థానంలో ఉండేటువంటి గురువు సర్వసాధారణంగా ఏంటంటే కేవలం ఉద్యోగమే కాకుండా ఇంకేదైనా వ్యాపారం చేయాలి, రెండు రెండు జాబులు చేయాలి, ఒకవైపు జాబ్ చేస్తే ఇంకో జాబ్ లాంటిది ఏదైనా చేస్తే ఎర్నింగ్స్ ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రాబోయేది ఎలాగైనా సరే విశ్వవసు సంవత్సరం, అది ధన సమృద్ధినిచ్చేటువంటి సంవత్సరంగా చెప్తూ ఉంటారు. అంటే క్రోధితో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుందని అర్థం. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, దుర్గని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి, గోవుకి బెల్లం తినిపిస్తూ ఉండండి, నాలుగు ఉండలు బెల్లంగా తయారు చేసి తినిపిస్తూ ఉండండి. ఈ కేతు మే 30వ తేదీ వరకు ఉన్నాడు కాబట్టి ఇంకా మనకి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి, ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. 2024 కంటే 2025 విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే. మరి దేశ కాల మాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, 9 మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం. రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు. రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. జల సంబంధించిన బాగా పెరుగుతాయి, జల సంబంధించిన వర్షాలు కావచ్చు, నదులు ప్రవహించడం కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం. అదేవిధంగా మనకు జరుగుతుంది కూడా ఇప్పుడు కాలంలో. అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే 30వ తేదీ నుంచి, అక్కడ చాలా మట్టుకు ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ 2025 మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మట్టుకు. అదేవిధంగా కేతువు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూములు యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ. అంటే ల్యాండ్ రేట్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతువు. మరి సింహంలోకి వచ్చిన కేతువు ఏం చేస్తాడండి, కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు. అది ఎంపీ లెవెల్ కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు, సీఎం లెవెల్ కావచ్చు, పిఎం లెవెల్లో కావచ్చు, కొంత మార్పులను ఇస్తాడు అక్కడ. అంటే కొన్ని మార్పుల్ని కేతు వీజ్ చేంజింగ్ మార్పులు, ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటికి కారకుడు. అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి, ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు. మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు. శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి, కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గణ గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు. కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి, ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు, రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో, ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం, ఆ 2.5 సంవత్సరాలు కాస్త మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అంటే చల్లదనం, కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా, కోల్డ్నెస్ మీకు కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ, అదేవిధంగా అబ్బాయి ఎండాకాలం ఎందుకంటే ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు, కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు, ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో 1.5 సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము, ధనస్థానము, ప్రయత్న స్థానము, వివాహ స్థానం కావచ్చు, గృహయోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏళ్ళనాటి శని వచ్చిందని అష్టమ శని అర్ధాష్టమ శని భయపడకండి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి, 2025 అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి, ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి, సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి. సేవలు, ఎందుకంటే 12వ స్థానంలో శని వెళ్ళి గురు రాశుల్లో న్యాచురల్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి, నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి.
అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. బాగా గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే రాహు 11లో నేచురల్ 11th హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది.